ఇలాగే ఒక కార్యక్రమంలో చెప్తున్నాను, చప్పట్లు కొట్టండి, కళాకారులను ఎంకరేజ్ చేయండి, అభినందించండి అని అంటే ఒక ఆయన లేచి నిలబడ్డాడు. శివారెడ్డి గారు మీకు పెద్ద ఫ్యాన్ అండి, కానీ పుట్టిన కేసులు ఇప్పటివరకు ఎవరిని మెచ్చుకోలేదు, ఎవరిని అప్రిషియేట్ చేయలేదు అని అన్నాడు. అది మంచి పద్ధతి కాదు కదండి అన్నాను. సరే మీకు చెప్పారు కాబట్టి ఇక్కడ నుంచి ఎవరు ఏ పని చేసినా కూడా అభినందిస్తానన్నాడు. సంతోషం అన్నాను. ప్రోగ్రామ్ అయిపోయింది, ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఆవిడ అన్నం వడ్డిస్తాను కూర్చోమందంట, భోజనం వడ్డిస్తాను కూర్చోమనేసరికి నేను గుర్తొచ్చానంట ఆయనకి. నేనేమో శివారెడ్డి ప్రోగ్రామ్ చూసి హ్యాపీగా నవ్వుకొని వచ్చాను, కానీ మా ఆవిడేమో ఇంట్లో అన్నం వండి కూరండి ఇన్ని కష్టాలు పడి నాకు ఇంత సేవ చేస్తుంది కదా, ఆ అభినందించడంలో నా భార్యతో స్టార్ట్ చేశానని చెప్పేసి లైఫ్లో ఫస్ట్ టైం అభినందిస్తున్నాడు ఆయన నోటితో. అది కూడా పోయిపోయి భార్య అభినందిస్తున్నాడు. ఎలా అభినందిస్తున్నాడు చూడండి, అన్నం వడ్డించగానే అన్నాన్ని పట్టుకొని అబ్బబ్బబ్బ ఎంత తెల్లగొండే అవన్నం, ఎవరి ఇంట్లోనే అన్నం తెల్లగానే ఉంటుంది, నల్లగుంటుందిగా. అబ్బబ్బా ఎంత తెల్లగొండే అన్నసరికి ఏమైంది, నేనకైనా ఒక గరిటె సాంబార్ పోసిందంట. ఆహా ముల్లంగి మునక్క సాంబార్ అద్భుతం, అమోహం, ఎంత బ్రహ్మాండంగా చేసే సాంబార్, నా జీవితంలో ఇలాంటి సాంబార్ తిన్నాను నమ్ము, ఏది ఆ సాంబార్ చేసి చెయ్యవు, ఐ లవ్ యూ, మళ్ళీ వచ్చే జన్మ అంటూ ఉంటే ఈ సాంబార్ చేసిన నువ్వే నాకు భార్య దొరకాలని కోరుకుంటున్నాడు అంట. వెంటనే ఆవిడ సాంబార్ గిని తీసి ఆ నెత్తి మీద గుమర్చింది. దొంగ సచ్చినాడా, పెళ్ళి అయిపోయి నడిచిన వంట చేస్తున్నాను, ఒకరోజు నేను మెచ్చుకున్నారా, ఈ రోజు నాకు జ్వరం వచ్చిందని పక్కింటి ఆవిడతో వండిస్తే నచ్చిందా. అరుపులు వినపడతా ఉన్నాయి కానీ చప్పట్లు వినపడలేదు. మామూలుగా చాలా వరకు మనకు రెగ్యులర్గా కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇందాక కూడా కార్ దిగి వస్తూ ఉంటే నా చేయి ఆగిపోయింది, ఏంటని తిరిగి చూస్తే అన్నాను ఇది మస్తు ఉంటుంది అన్నాను. అది మస్తు ఉండడు ఇంద్రా ఆయన, ఏంటి అని అడిగినా అంటే మిమిక్రీ అన్నాను. ఇది దండం పెడతాను రాయన, ఎప్పుడన్నా ఎవరికైనా చెప్పేటప్పుడు అది ముందు చెప్పు, విషయం చెప్పు, అన్నా నీ మిమిక్రీ మంచిగుంటుంది అన్నా అని చెప్పు, లేకపోతే నీ మిమిక్రీ బాగుంటుంది అన్నా అని చెప్పు. కానీ పట్టమని చేయబట్టిన గుంజుని నీది మస్తు ఉంటుంది అన్నా ఏందో తెలియదు, గమ్మత్తుగా మాట్లాడుతుంటారు. ఇదే ఎదుర్కొంటున్న రవీంద్ర భారత్లో నాకు సన్మానం జరిగింది, అప్పుడు దూకుడు సినిమా అనుకుంటాను. సో దానికి అవార్డు మన వచ్చింది. తర్వాత ఒక పెద్ద ఆయన వచ్చి షాలో చెప్తా, శివారెడ్డి చాలా కార్యక్రమాలు చూస్తుంటాయా, బాగుంటాయి నీ కార్యక్రమాలు, అచ్చా దూకుడులో కాజా అంటే చాలా బాగా చేసినా, నేను అసలు ఎవరో లేడీస్ అనుకున్నా, అట్లనే బాగున్నావు అంటే ఇట్లా బాగాలేనా, ఏంటో తెలియదు టక్కున. మా పాప చెప్పింది అది లేడీస్ కాదు శివారెడ్డి అంకుల్ అని చెప్పేసి. అచ్చా ఏం లేదు చాలా బాగుంది అది, అచ్చా ఏం లేదు శివారెడ్డి మా ఊరు పిచ్చోళ్ళు లెక్క రోడ్ల మీద దొరుకుతున్నాను నీతో తీసుకోపోరా అంటే నేను పిచ్చోనా, ఏంటో తెలియదు టక్కున మాట్లాడేది సార్. అక్కడ దాకా ఎందుకండి, మొన్న ఆ మధ్య సిద్దిపేటలో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది, ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే ఇట్లనే మాట్లాడుతున్నాను, పాపం కార్లెస్ మైక్ బదులు వైరున్న మైక్ ఇచ్చారు. సో వైరున్న మైక్ ఇస్తే ఒక అమ్మ లేచి నడుచుకుంటూ పోతూ వైర్ తట్టుకొని కింద పడిపోయింది. అయ్యో అమ్మ కింద పడింది కదా సాయం చేద్దామని చెప్పేసి కిందికి వెళ్ళి అమ్మ చేపడుకుని పైకి లేపా. వెంటనే అమ్మ నన్ను మార్చుకోండి, నన్ను లేపిన ఆ కొడక, నన్ను లేపిన ఆ బిడ్డ, ఆ దేవుడు నిన్ను కూడా లేపుతాడు ఒళ్ళి, ఈ లేపుడు కాలేపుడికి ఎంత తేడా ఉందో చూడండి, నేను కింద పడ్డది కానీ లేపితే అనేకంగా నేను పైకి పంపించేస్తుంది. కొంతమంది మాట్లాడే విధానాలు ఇట్లా ఉంటాయన్నమాట. సరే అప్పటి అక్కడ దాకా ఎందుకండి, మా ఏమంటారు ఒక మినిస్టర్ గారు పాపం ఇవాళ హాలిడే కదా అని చెప్పేసి గన్మ్యాన్స్ని కూడా పిలవకుండా హాలిడే ఇచ్చేసి డ్రైవర్ కూడా హాలిడే ఇచ్చేసి ఆయన్నే స్వయాన భార్యను కూర్చోబెట్టుకొని ఈరోజు నిన్ను సరదాగా అలా ఊరు తిప్పేస్తాను పరా అని చెప్పేసి తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్తుంటే పెట్రోల్ తక్కువ ఉందని చెప్పేసి ఆయన పెట్రోల్ పంప్లో కారు ఆపాడు. కారు ఆపంగానే పెట్రోల్ పంప్లో పెట్రోల్ కొట్టేవాడు వచ్చేసి ఆ డోర్ దగ్గరికి వచ్చి ఎంత పెట్రోల్ కొట్టాలని చెప్పేసి అడగబోతుంటే ఆయన భార్య వైపు వచ్చాడు కాబట్టి ఆయన భార్య అద్దం దించి 3,000 రూపీస్ కొట్టండి అనగానే వెంటనే ఆయన చూసి, మేడం మీరు పద్మ గారు కదా, అవును నన్ను గుర్తుపట్టారు మేడం, లేదు ఎక్కడ చూసినట్టుంది, అదే మేడం 10 సంవత్సరాల క్రితం మన ఇద్దరికి పెళ్లి చూపులు జరిగాయి, జాతకాలు కుదరక మనం పెళ్లి చేసుకోలేకపోయాం. ఓ అవును గుర్తొచ్చింది, మీకు ఒక చెల్లెలు ఉండాలి కదా, అవును మేడం, ఓకే ఏంటి అంత బాగుంది కదా, అంత బాగుండదు మేడం, ఎంత కొన్నా 3,000 పెట్రోల్ కొట్టాడు అయిపోయింది కార్ స్టార్ట్ అయింది బయలుదేరింది. ఈ భర్త ఉన్నాయని ఉండకుండా అనవసరంగా గెలికాడు, పోయిపోయి భార్యను గెలికాడు. ఏమే ఒకవేళ కనుక అదే 10 సంవత్సరాల క్రితం జాతకాలు కనుక కుదిరిపోయి ఉంటే ఇప్పుడు నీ పొజిషన్ ఏమై ఉండేదంటావు, ఏమండి ఆయన మినిస్టర్ అయ్యేవాడు నువ్వు పెట్రోల్ పంప్లో పనిచేసేవాడు, సో రివర్స్ అయ్యేదన్నమాట. సో ఇట్లా మనం ఎవరినో ఏదో అన్నాం అనుకుంటే మనకే రివర్స్ దెబ్బలు తగులుతూ ఉంటాయి కొన్నిసార్లు. సో అలాంటివి కూడా సరదాగా తీసుకోమని చెప్పుకోవచ్చు అనమాట. సో భార్య భర్తల మీద కూడా చాలా జోక్స్ ఉంటాయండి, వైఫ్ అండ్ హస్బెండ్ మీద చాలా కూడా జోక్స్ వస్తూ ఉంటాయి. నేను కూడా మా ఆవిడని అన్నాను, నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 40 ఇయర్స్ వచ్చేసినాయి, కొంచెం కళ్ళు మసకగా కనబడుతున్నాయి, కళ్ళజోడు కొనుక్కోవాలి 2,000 అన్నాను. లేదు నువ్వే కలర్ కళ్ళజోడు కొనుక్కొని స్టైల్ కొడదామని చూస్తున్నావు, నా మొహానికి అంత సీన్ లేదు కానీ పాయింటెడ్ గ్లాస్ కొనుక్కుందాను, ఎందుకు అంది, దూరంగా ఉన్నాయి కనబడట్లేదు అన్నాను. అయితే రా అని చెప్పేసి నా చేయి పట్టుకొని మేడం మీద తీసుకెళ్లి పైకి ఆకాశం వైపు చూపించి అది ఏంటిది అని అడిగింది. చందమామ అన్నాడు, ఇంతకంటే దూరంగా ఏమి చూద్దామని దా అని చెప్పేసి ఇంట్లోకి తీసుకెళ్ళింది. సో ఇట్లా కొన్ని గమ్మత్తులు ఇందాక ఇవాళ జరిగింది, సీరియస్గా జరిగింది నా ఇంట్లో. నా చిన్న కూతురు గుడ్డు తింటది కానీ చికెన్ తినదు, అంటే కోడి చికెన్ తినదు. ఏంటే గుడ్డు తింటావు కానీ చికెన్ ఎందుకు తినావు అంటే, చికెన్ తింటే మరి గుడ్లు ఎట్లా పెడుతుంది, మళ్ళీ మనకు గుడ్లు ఉండవు కదా అట. సో ఎంత తెలివిగా మాట్లాడుతున్నా చూడండి ఇవాళ రేపు పిల్లలు. సరే వీటి పక్కన పెడితే తండ్రి తిట్టుకోవడం కోసం పిల్లల్ని అడ్డం పెట్టుకుంటూ ఉంటారు,
తల్లిదండ్రులు తిట్టుకోవడం కోసం పిల్లలు అడ్డం పెట్టుకుంటా ఉంటారు. ఎలా అడ్డం పెట్టుకొని తిడుతూ ఉంటారో చూడండి. ఒరే నాని, ఆపిల్ తింటావా? వద్దు నాన్న. ఒరే జ్యూస్ తాగుతావా? వద్దు నాన్న. ఆపిల్ జ్యూస్ తాగుతావా? వద్దు నాన్న. ఆరెంజ్ జ్యూస్ తాగుతావా? వద్దు నాన్న. దొంగ పడవ, అన్ని అమ్మ పోలికలే, నా రక్తం తాగుతాడు అనగానే వెంటనే వాళ్ళు ఆవిడింది. వెంటనే ఆవిడ వచ్చింది అమ్మ. ఏరే నాని, గ్రేప్స్ తింటావా? వద్దు మమ్మీ. జామకాయ తింటావా? వద్దు మమ్మీ. పోనీ బనానా తింటావా? వద్దు మమ్మీ. అన్ని తండ్రి పలకలే, తన్నులు తింటావు అని చెప్పేసి చెప్పింది. సో ఈ విధంగా తల్లిదండ్రులు పిల్లల్ని అడ్డం పెట్టుకొని చేసే పనులు కూడా మనం సరదాగా తీసుకొని చెప్పవచ్చు. సరే, ఇంకా పోతే మరి ఈరోజు సినిమా వాళ్ళకి ఎంతో మందికి అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి మా సినీ గోయర్స్ నిజంగా 49 ఇయర్స్గా ఈ కార్యక్రమాలు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు చేయడానికే చాలా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటిది ఇంత గ్రాండ్గా 49 ఇయర్స్ నుంచి ఇంత గ్రాండ్గా చేస్తామన్నారంటే మామూలు కాదండి. ఇది చాలా అభినందించదగ్గ విషయం. ఒక్కసారి ప్లీజ్ పెద్ద మనసు చేసుకొని మీరు చప్పట్లతో మా సినీ గోయర్స్ ఆల్ టీమ్కి అప్రిషియేట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కొంతమంది సినిమా